తెలుగు రాష్ట్రాల్లో నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణలోని రామాలయాలన్నీ పెళ్లికళ్లతో మెరిసిపోతున్నాయి. ఒంటిమిట్టలో మంత్రులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు కలపగా, వేములవాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం వైభవంగా సాగింది. తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీవారు కోదండరాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంత వాహనంపై ఊరేగారు. సీతా సమేత రాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. కళ్యాణ పట్టాభిషేక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీలో శ్రీరామనవమి వేడుకలు జరిగే కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30న జరిగే సీతారాముల కళ్యాణోత్సవం కోసం ముత్యాల తలంబ్రాలను ఏపీ మంత్రులు ఎంపీ సీఎం రమేష్ కలిపారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం పెద్దగోర్పాల్లో కూడా నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడ దుర్గమ్మ దేవస్థానం ఘాట్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖలోని అంబికాబాగ్ లో కూడా సీతారాముల కళ్యాణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఇటు తెలంగాణలో కూడా నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ వేడుక నిర్వహించారు. సాయంత్రం సీతారాములను పార్వతీ రాజేశ్వర స్వామిని పట్టణంలో ఊరేగించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ వేడుకలు జరిగాయి. స్వామివారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. ఇక విజయనగరం జిల్లా రామతీర్థంలోనూ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ విశేషాలను మా ప్రతినిధి భాను లైవ్ లో అందిస్తారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు తెల్లవారుజాము నుంచే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే సుప్రభాత సేవ, అలాగే పాలభోగం, ఇట్లాంటి అభిషేకాలు, ఇట్లాంటి అనేక పూజల తర్వాత ప్రస్తుతం రాములవారి ఉత్సవ విగ్రహాలను శ్రీరాముడు సీతా విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను కళ్యాణ వేదికకి ఇప్పుడే తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆలయం వద్ద ఉన్నాం. ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ లో వెళ్లి భక్తులు దర్శించుకుంటున్నారు, రాముడి వారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం మనతో కొంతమంది అర్చకులు మనతో ఉన్నారు. ప్రధాన అర్చకులైన సాయి రంగాచార్యులు మనతో ఉన్నారు. సార్, ఇట్లాంటి ఈ రోజు శ్రీరామనవమి వేడుకలు ఎట్లా జరగబోతున్నాయి, ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఈ రోజు? రామతీర్థాద్దివాసాయ రఘవాయ మహాత్మనే జనకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లాలో రామతీర్థంలో ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వసంత నవరాత్రి ఉత్సవాల్లో గత ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా స్వామివారికి తులసిదళార్చన, కుంభమార్చనతో పాటు రామాయణం, దీప ప్రబంధ, శవాకాలతో కార్యక్రమం చేసి యాగశాలలో కూడా సుందరకాండ, సంక్షేమ ప్రాణం, గాయత్రి హవనం కూడా జరిగింది. ఈ విధంగా 9 రోజులు జరిగిన తర్వాత ఉదయాన్నే తెల్లవారుజాము 3 గంటలకే స్వామివారి సుప్రభాత సేవ జరిగిన తర్వాత ఆరాధన అనంతరం 5 నుంచి 6 గంటల వరకు కూడా యాగశాలలో పూర్ణావతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి ఈరోజు మొట్టమొదట స్వామివారి శ్రీరామ జననం కాబట్టి స్వామివారిని ప్రత్యేకంగా పలకేలో వేదిక మీద వెంజేపు చేసి అక్కడ మా వేదిక మీద స్వామివారిని వెంజేపించిన అష్టకలశ స్నపనం అని చెప్పిన ఒక పంచామృతాలతో కలిసిన కార్యక్రమం, అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారికి అలంకరణ అయినంతరం 10 గంటలకి స్వామివారు ఆ కళ్యాణంలో పెళ్లికొడుకు ముస్తాభై ఉత్సవాల్లో పాల్గొంటారు. 10:30కి స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఏ విధంగా అయితే అభిజిల్గ్నం ఏ విధంగా ఉందో 12 గంటలకి అదే సమయానికి స్వామివారిని జీలకర్ర బలంతో కళ్యాణ మహోత్సవాన్ని చేయడానికి అన్ని రకాలుగా అన్ని కూడా కార్యక్రమాలు నిర్వర్తించున్నారు. ఈరోజు పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పట్టు వస్త్రాలు ఎవరు ఇవ్వబోతున్నారు స్వామివారికి? మనకి ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారి పట్టు వస్త్రాలు వస్తున్నాయి. అది ఒక మంత్రి గారు ఇస్తారు. అలాగే మన దేవస్థానానికి మొదటి నుంచి కూడా మా వంశపార ధర్మకర్తలుగా ఉండే పూసపాటి వారి వంశీయులంటే అశోక్ గజరాజు గారు, వారు కూడా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ విధంగా అన్ని రకాలుగా అధికారులందరూ కూడా దానికి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఒక 50,000 మంది భక్తులు వస్తారని చెప్పని ఇప్పటికే ఒక 20,000 మంది భక్తులకి అన్ని రకాలుగా అన్నప్రసాదాన్ని కానీ విధంగా ఉచిత ప్రసాద
ప్రసాదంగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలను అందరికి అందించాలని ఉద్దేశంతో మూడు కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణాల్లో పాల్గొన్న ప్రతి భక్తులకి స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు అందించాలని అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా వైగాన సాగం ప్రకారంగా స్వామివారికి ఉత్సవాది కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు కార్యక్రమానికి అంటే కళ్యాణం ఎన్ని గంటలకు జరగబోతోంది? కళ్యాణం ఏ లగ్నంలో ఎన్ని గంటలకు జరగబోతుంది? 10:30కి స్వామివారి అభిషేకం అయినంతరం 9 నుంచి 10 గంటల వరకు స్వామికి అలంకరణ జరుగుతుంది. 10:30 గంటకి స్వామివారిని వేదిక మీద వేంచేపు చేస్తారు. 10:30కి ఉత్సక్షాయన పుణ్యావచన కార్యంతో కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇందులోనే అభిజిత్ లగ్నంలో 12 గంటలకి జీలకర్ర బెల్లంతో సుహూర్తం కాబట్టి ఆ సమయానికల్లా ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయినట్టుగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి అన్ని రకాలుగా మన వైదిక సిబ్బంది కానీ అర్చకులు అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. పదిన్నర గంటలకి కరెక్ట్ గా కళ్యాణ వేదిక వద్ద శ్రీరామ సీతారాముల కళ్యాణంకి ప్రారంభమై 12:30కి అభిజిత్ లగ్నంలో ముగుస్తుందని ప్రధాన అర్చకులైన సాయిరంగాచార్య చెప్తున్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతామని ప్రతి చోట విష్ణు దేవాలయాల్లో అలాగే రాముని దేవాలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారు రాముని సీతారాములను దర్శించుకుంటున్నారు. అలాగే ఈ కళ్యాణ వేడుక రామతీర్థంలో జరిగే కళ్యాణ వేడుకలకు కేంద్ర మాజీ మంత్రి పుష్పాటి అశోక్ గజపతిరాజు అలాగే మరో మంత్రి సుజయకృష్ణ రంగారావు కూడా అతిథులుగా ఇచ్చేబోతున్నారు. సింహాచలం దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు రాబోతున్నాయి. వచ్చిన వాటిని మాజీ కేంద్ర మంత్రి చిత్రమిదిగా స్వామివారికి సమర్పిస్తారు. 12:30కి కరెక్ట్ గా అభిజిత్ లగ్నంలో కళ్యాణ ముహూర్తము నిర్ణయించారు. తర్వాత 1 గంట సమయంలో ఈ కళ్యాణ వేడుక మొత్తం కూడా ముగుస్తుంది. రేపు 27వ తారీఖున 9 గంటలకి సామ్రాజ్య పట్టాభిషేకం రాములవారికి చేయబోతా ఉన్నారు. ఇక్కడతో శ్రీరాముని నవమి ఉత్సవాలు ఇక్కడతో ముగుస్తాయి. ఇది ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థంలో జరిగే శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లు అలాగే మొత్తం కూడా ఈ శ్రీరామనవమికి సంబంధించిన మొత్తం అప్డేట్స్ ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ బాను.